జర్నలిస్టుల సంస్థ ఐడి కార్డు ఉంటే వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. నిన్న అక్రిడేషన్ ఉన్న కార్డు జర్నలిస్టులకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ తెలపడంతో చాలామంది జర్నలిస్టులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు సార్తో మాట్లాడి అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్ట్ వ్యాక్సిన్ ఇవ్వాలని 28-29 తేదీలతో పాటు మరో 5 రోజుల పాటు వ్యాక్సిన్ సమయం పెంచాలని కోరారు. దీనికి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒప్పుకోవడం జరిగింది. కావున జర్నలిస్టులు ఆందోళన చెందకుండా సంస్థ ఐడి కార్డు ఆధార్ కార్డులతో వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని గౌటి రామకృష్ణ కోరారు. జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇస్తా అని చెప్పేసి నిన్న గవర్నమెంట్ ప్రకటించింది. మన సమాచార శాఖ కమిషనర్ అరవింద్ సార్ ప్రకటించారు, చాలా సంతోషం. కానీ జర్నలిస్టులని చాలా కన్ఫ్యూజ్ గురి చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది అక్రిడేషన్ కార్డు లేని జర్నలిస్టులకు ఇవ్వమన్నట్లుగా కేవలం అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకే ఇస్తామని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో చాలా మంది జర్నలిస్టులు ఆందోళనకు గురవుతున్నారు. 75% మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు లేదు, కేవలం 25% మంది జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డు ఉంది. అంటే మీ ఉద్దేశం కేవలం 25 శాతం మందికి జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేసేసి మామ అనిపించుకుందాం అనుకున్నారా? అది కరెక్ట్ కాదు. ఇస్తే పూర్తిగా జర్నలిస్ట్కి అక్రిడేషన్ తో సంబంధం లేకుండా సంస్థ ఐడి కార్డు ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు వ్యాక్సినేషన్ మీరు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈ విషయంపై తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నుండి రాత్రి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ సార్ తో మాట్లాడడం జరిగింది. సార్ కూడా ఒప్పుకున్నారు, అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు కూడా వ్యాక్సిన్ ఇస్తామని ఒప్పుకున్నారు. దయచేసి జర్నలిస్ట్ మిత్రులారా, మీకు అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా సంస్థ ఐడి కార్డు ఆధార్ కార్డుతో వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్ళండి, వాటి దగ్గర మీరు వ్యాక్సిన్ తీసుకోండి, ఆరోగ్యవంతులుగా కండి. ఎందుకంటే జర్నలిస్టులు ప్రజలలో చాలా స్పీడ్ గా మమేకమవుతారు. ఎలాంటి సమస్యలున్నా సమస్యలకు అడిగిపోని ప్రెస్ మీట్ల కాడికి కానీ గుంపులు గుంపులుగా వెళ్తారు కనుక ఎక్కువ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం మనతో ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాము. కానీ ఈ విషయంపై అల్లనారాయణ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. జర్నలిస్టులకు అక్రిడేషన్ లేకుంటే వాళ్ళు వ్యాక్సిన్ కు అనూర్లు కారా? మళ్ళీ అల్లనారాయణ చెప్పాల్సిన విషయాలు కూడా ఎవరు చెప్పకుండా ఉండడం, ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నాడా లేకపోతే ఆల్రెడీ రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నాడా అన్నది ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి. చాలా మంది ఇప్పుడు ఆయన సొంతంగా రాజీనామా చేసి ఇంట్లో ఉన్నారనుకుంటున్నారు. ఎందుకంటే జర్నలిస్టుల పట్ల ఈ రోజు అక్రిడేషన్ కార్డు లేని జర్నలిస్టు 75% మంది జర్నలిస్టులు మార్కెట్ లో ఉన్నారు. వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ఒక్కసారి కూడా ఆయన ప్రకటించలేదు. ఈ విషయంతో జర్నలిస్టులకు చాలా ఆగ్రహానికి గురవుతారు. అల్లం నారాయణ తీరు రోజు రోజుకి అసలు జర్నలిస్టులకు వ్యతిరేకంగా తయారవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లం నారాయణ జర్నలిస్టులను తయారు చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా జర్నలిస్టులు ఈ పని పక్కన పెడితే మనకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సార్ శ్రీనివాస్ గారు చెప్పారు, అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా సంస్థ ఐడి కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్లి ఈ స్పెషల్ డ్రైవ్ లో వ్యాక్సినేషన్ చేసుకోవాలని, ఇదే వ్యాక్సినేషన్ 28-29 కాకుండా ఇంకొక 5 రోజులు పెంచాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే 50,000 మంది జర్నలిస్టులు దాదాపుగా ఉంటారు, వాళ్ళందరికీ వ్యాక్సిన్ కావాలంటే 2 రోజుల సమయం సరిపోదు. జిల్లా వ్యాప్తంగా కూడా అక్రిడేషన్ ప్రెస్ క్లబ్లు ఎక్కడున్నాయో అక్కడ కూడా ఏర్పాటు చేయాలని మేము అరవింద్ కుమార్ సార్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సార్ని కోరుతున్నాం జరుగుతుంది. దయచేసి దీని మీద మీరు స్పందించాలని మా విన్నపం.